श्री महागणाधिपतये नमः, श्री महासरस्वत्ये नमः, श्री गुरुभ्यो नमः। हरिः ॐ। ముందుగా మీన రాశి వారందరికీ శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు। ఈ సంవత్సరం ఈ మీన రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5 గాను, రాజపూజ్యం 2, అవమానం 4 గా ఉన్నది। ఈ సంవత్సరం ఈ మీన రాశి వారికి గురుడు సంవత్సరాది నుండి సెప్టెంబర్ 14 వరకు వ్యయస్థానమునందు, సెప్టెంబర్ 14 నుండి నవంబర్ 20 వరకు ఏకాదశ స్థానమున సంచరిస్తూ ఉండగా, నవంబర్ 20 నుండి సంవత్సరాంతం వరకు వ్యయస్థానమున గురుడు సంచరిస్తున్నాడు। గురుడు ఏకాదశ స్థాన సంచార కాలమున సర్వ కార్యములలో జయము, సౌఖ్య జీవితము, సంతాన వృద్ధి, గౌరవ వృద్ధి, నూతన కార్య ప్రారంభము, గౌరవం, శత్రు నాశం కలుగుతాయి। గురుడు వ్యయస్థాన సంచార కాలమున తరచు ప్రయాణాలు, స్థాన చలనము, శుభకార్యములకు ధన వ్యయం జరుగుతుంది। శని సంవత్సరమంతయు ఏకాదశ స్థానమున సంచరిస్తున్నందున శరీర ఆరోగ్యము, ధన లాభము, సంతాన ప్రాప్తి, ప్రయత్న కార్య జయము, సంతోషము, అభివృద్ధి లభిస్తుంది। రాహుగ్రహము సంవత్సరమంతయు తృతీయ స్థానమున సంచరిస్తున్నందున శరీర బలము, కీర్తి లభిస్తుంది। అనేక రూపాలుగా ధనలాభం ఉంటుంది, సోదర సహకారం లభిస్తుంది। కేతుగ్రహము సంవత్సరమంతయు నవమ స్థానమున సంచరిస్తూ ఉన్నందున కార్య విఘ్నములు, త్రిప్పట కలిగించును। ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరమంతయు శని రాహు బలము కలదు, గురుబలం సామాన్యంగా కలదు। శని రాహుగ్రహాల వలన కార్యానుకూలత కలుగుతుంది। విద్యార్థులు ఈ సంవత్సరం ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధిస్తారు। ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు అనుకూల శుభ ఫలితాలు లభిస్తాయి, అధికారుల ప్రశంసలు అందుకుంటారు। వ్యవసాయదారులకు పంటలు బాగా పండి లాభాలు లభిస్తాయి, అన్ని రంగముల వారు వృత్తిరీత్యా పేరు ప్రతిష్టలు పొందుతారు। వ్యయ గురుడి అనుగ్రహమునకు గురువారం శనగలు దానం చేయుట మరియు శివారాధన చేయుట ఉత్తమం। కేతుగ్రహ అనుగ్రహమునకు మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మరియు అభిషేకం చేయించుట, ఉలవలు దానం చేయుట మంచిది। విద్యార్థులు ఈ సంవత్సరమంతయు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడం ఉత్తమం। శుభమస్తు। సర్వే జనా సుఖినో భవంతు।